రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు, ఏమైనా పెద్ద పని రెడ్ బుక్ మెయింటైన్ చేయడం. గుడ్ బుక్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. మంచి చేసిన వాళ్ళందరినీ గుడ్ బుక్స్లో పెట్టుకుంటాం, గుడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం, పలానోడు మంచి చేసినాడు, పలానోడు మంచివాడు, పలానోనికి మనం అధికారం లేకొస్తే బాగా చూసుకోవాలి, ప్రమోషన్ ఇవ్వాలి అని గుడ్ బుక్ కూడా గుడ్ బుక్లోకి కూడా పేరు పెట్టుకుంటాం. ఎందుకనంటే కొత్త కొత్త సాంప్రదాయాలకి వీళ్ళంతా నాంది పలుకుతా ఉన్నారు. ఇంతకుముందు సాంప్రదాయాలు లేవు, ఇంతకుముందు ఎప్పుడూ లేవు, ఇంతకుముందు ఎప్పుడు ఈ మాదిరిగా జరగాల, ఈ మాదిరిగా జరిగించాలన్న ఆలోచన ఎప్పుడు జరగల. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ. మరి చంద్రబాబు అనే వ్యక్తి అన్నీ మోసాలే, ఆయన చెప్పినటివన్నీ అబద్ధాలే. ఆ తర్వాత ఖచ్చితంగా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మనందరం మళ్ళీ మనం కాలర్ ఎగిరేసుకొని మంచి చేసే కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం మనమే చుట్టగలుగుతామనేది మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మంగళగిరి నియోజకవర్గం మరీ ఒక ప్రత్యేక పరిస్థితుల మధ్య ఈ నియోజకవర్గం ఉన్న నేపథ్యంలో, సో ఈ నేపథ్యంలో క్యాడర్కు భరోసా అనేది ఖచ్చితంగా ఉండాలి. మితిమీరిన అధికార దుర్వినియోగంతో మన మీద ఏదైనా జరిగినప్పుడు మనకు భరోసా అనేది ఎక్కడో ఉండాలి. పలాని దగ్గర మనకు భరోసా ఉంది, పలాని దగ్గరికి మనం పోవచ్చు, పలాని రకంగా పార్టీ మనకు ఆదుకునే కార్యక్రమం చేస్తుంది, పలాని రకంగా పార్టీ మనకు తోడుగా నిలబడుతుంది అన్న నమ్మకం అన్న విశ్వాసం ప్రతి క్యాడర్లోని ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి, కలగాలి అనే ఉద్దేశంతోనే ఈ నియోజకవర్గంలో కొన్ని కొన్ని అడుగులు వేయడం జరిగింది, కొన్ని కొన్ని మార్పులు తీసుకుని రావడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే బలమైన అభ్యర్థి ఉండాలి, ఏదానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాము, అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాము ఉన్నాము అనే భావన కలిగించే విధంగా ఇక్కడ ఉన్న క్యాండిడేట్ మీకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఈ మధ్యకాలంలోనే అన్నను మీ అందరికీ కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అన్నను మనం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా నియమించడం జరిగింది. ఈ నియమించిన ఈ నేపథ్యంలో మీ అందరినీ కూడా ఈరోజు ఈ విషయం చెప్పడానికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. 5 సంవత్సరాలలో దేవుడి దయతో మనం చేసిన మంచి ఈరోజుకి కూడా ఆ చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా బ్రతికే ఉంది. ఈరోజుకి కూడా మనం తలెత్తుకొని మనలోని ప్రతి క్యాడర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతాం, ప్రతి గ్రామంలోనూ తిరగగలుగుతాం, ప్రతి ఇంటికి వెళ్ళి 2019 నుంచి 2024 మధ్య మా పాలన జరిగింది. ఆ పాలనలో రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అనేది గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా కూడా 2019 నుంచి 2024 మన పాలన చూస్తే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని, ఇంతకు ముందు వరకు కూడా మేనిఫెస్టో అంటే ఇలా ఎన్నికలప్పుడు పెద్ద డాక్యుమెంట్లు తయారు చేసేవాళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే ఒక సాంప్రదాయం. కానీ మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అన్న దానికి అర్థం తీసుకొచ్చిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పగలను. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే బడ్జెట్తో పాటు ఒక సంక్షేమ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఆ సంక్షేమ క్యాలెండర్లో పలాని నెల పలాని పథకం ఇస్తాము అని చెప్పి ముందుగానే ఆ పథకాలన్నీ కూడా ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ముందుగానే చెప్పి బడ్జెట్తో పాటు ఆ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఆ తర్వాత ఆ ప్రతి నెలలోనూ క్రమం తప్పకుండా బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వారి ఇంటికే వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎక్కడైనా ఉంది అని అంటే అది కేవలం ఆ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని కూడా చెప్పారు. కొంచెం క్లారిటీ లేనట్టుందా, కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు, సో వైకాపాలు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు, అది నాకు అర్థమైంది. నేను మళ్ళీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పాదయాత్రలో నేను సుమారుగా 100 బహిరంగ సభలు ఉద్దేశించి మాట్లాడా,
ఆ సభలో చాలా స్పష్టంగా రెడ్ బుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మేము వదిలేబెట్టాము, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుని తప్పనిసరిగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పాం. దాంట్లో భాగంగా యాక్షన్ ఆల్రెడీ మొదలైంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా వాళ్ళు వేరే పుస్తకాలు పెడితే పెట్టుకునేయండి, ఐ డోంట్ కేర్. వివరాలు ఇవ్వమనండి బ్రో. నేను సూటిగా అడిగేది ఏంటంటే దాదాపు 10 రోజులు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం మొత్తం ఫీల్డ్ లో ఉంది. వైకాపా అన్నాడు ఎక్కడుంది? రెండోది డబ్బులు ఇచ్చామంటున్నారు, 1 కోటి రూపాయలు ఎంత ఇచ్చామంటున్నారు, దేనికి ఖర్చు పెట్టారు? సూటికాల సమాధానం చెప్పాను. ఈ రోజు అది సరిపోక ఈ రోజు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంత అయింది అంటే మన క్యాండిల్స్ కింత అయింది, మ్యాచ్ బాక్స్ కింద అయింది. వాస్తవాలన్నీ ఈ రోజు ప్రజల ముందలు ఉన్నాయి, వాస్తవాలన్నీ మేము చూపించాం. ఆ రోజు దాదాపు మీరు చూస్తే 7 అడుగులు వరద నీరు ప్రాంతానికి వచ్చినప్పుడు బోట్లు కూడా వెళ్లేని పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా ఎయిర్ డ్రాప్ చేశాం, అది అందరు తెలిసిన విషయమే. డ్రోన్ల మేరకు కొంతమంది డ్రోన్ల ద్వారా కూడా ఆహారం అందించక, అంటే వీడియోలు నా దగ్గర ఉన్నాయి. రిలీఫ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత రీహాబిలిటేషన్ యుద్ధ ప్రాతిపదికంగా మేము సుమారుగా 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేదంటే ఒకరికి రాలేదన్నా వాళ్ళ డీటెయిల్స్ ఉంటే ఇమ్మనండి, తప్పనిసరిగా టేకప్ చేస్తాం. మేము ఎక్కడ 100కి 100% చేసాం చెప్పట్లేదు, కొన్ని పొరపాట్లు జరుగుండొచ్చు, జరుగున్నప్పుడు డీటెయిల్స్ ఇవ్వండి, తప్పనిసరిగా సరిదిద్దుకునే మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజా దర్బార్ కూడా జరుగుతుంది, ప్రజలు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరగాలంటే మాకు లేదు స్వామి. గతంలో వరదలు వస్తే జగన్ అన్న వ్యక్తి కనీసం తాడిపల్లి కొంప నుంచి బయటకు అడుగు పెట్టలా, దానికి సమాధానం చెప్పనండి. ఎందుకు ఊకే మాడతారు వీళ్ళు? ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడని తెలుసుకుని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఫేక్ న్యూస్ మటుకు ప్రచారం చేస్తే మళ్ళీ న్యాయబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయం మేము తీసుకుంటాం. దానిపైన కఠినమైన యాక్షన్ ఉంటుంది, చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎవరైతే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టం, తప్పనిసరిగా ఫర్మ్ యాక్షన్ అనేది ఉంటుంది. నేను ఒప్పుకోవట్లేదు దానికి, ఎందుకంటే ప్రజలందరికీ గ్రహిస్తున్నారు. గతంలో 2019 నుంచి 2024 మధ్యలో కూడా వాళ్ళు అబద్దాలు చెప్పి బతికారు కదా, మళ్ళీ ఏమైంది? 151 అయింది. సో మా పైన కూడా బాధ్యత ఉంది, న్యాయబద్ధంగా మేము వెళ్తాం, యాక్షన్ మటుకు ఉంటుంది, దాంట్లో నో సెకండ్ థాట్, ఎవరిని వదిలిపెట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవరు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు ఎర్ర బుక్ లో వాళ్ళ పేరు ఉందా లేదా అని, వాళ్ళకే కంగారు ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కదా, దర్రా చేసిన వాళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించి భూ కబ్జాలు చేసిన బ్యాచ్ కదా, వాళ్ళ యాక్షన్ అనేది అనివార్యం కదన్న, ఎందుకుండదు, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. నేను పాదయాత్రలో ఊరూరు చెప్పాను, ఎందుకంటే ఊరూరు వైకాపా బాధితులు అనేది ఉన్నారు, వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. తొందరలోనే చేస్తాం, 120 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి, ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, ఎయిమ్స్ రావాల్సిన వాటర్ కానీ, మంగళగిరి పట్టణానికి వచ్చే గల మన 100 పడకల బెడ్ హాస్పిటల్ కానీ, అన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. మంగళగిరి హాస్పిటల్కి వచ్చే గల నేను ఫైనాన్స్ మినిస్టర్ గారితో పర్సనల్గా మాట్లాడి కూడా అది శాంక్షన్ చేయించుకుంటాం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ప్రారంభం.